వాషింగ్టన్ డిసి హోలోకాస్ట్ మ్యూజియం దగ్గర నుండి శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాం. ఈరోజు కొద్దిసేపు నాస్తికుల యొక్క విమర్శలను మనం చూద్దాం. చాలామంది నాస్తికులు ఏమంటారంటే, హత్యలు, మానభంగాలు, అల్లర్లు, ఉద్రిక్తతలు, ఎటు చూసినా హింసే, దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలు జరగవు అని అంటా ఉంటారు. ప్రపంచంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు లేడు అని ఈ నాస్తికులు వాదిస్తూ ఉంటారు. మన ప్రాంతంలో కూడా బాబు గోగినేని గారు, ఇంకా చాలామంది నాస్తికులు ఈ వాదన చేస్తూ ఉంటారు. 2 రోజుల క్రితం బాబు గోగినేని గారు అరెస్ట్ అయ్యాడు. ఆయన ఏదైనా చట్టాలను అతిక్రమిస్తే ఆయనను విచారించడంలో తప్పు లేదు, కానీ ఆయన వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవటమే ఈ కేసుల యొక్క ఉద్దేశ్యం అయితే అది చాలా తప్పు. వాక్ స్వాతంత్రం ప్రతి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి హక్కు. అన్ని మతాల వారు, నాస్తికులు అందరూ తమ అభిప్రాయాలు వ్యక్తపరచగలగాలి. నిజమైన ప్రజాస్వామ్యం అంటే అదే. ఆయన మాటల వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేవాళ్ళు ఉన్నారు. నాకు నచ్చింది చెప్పాలి, నాకు నచ్చంది చెప్పకూడదు అంటే ఏ ఆలోచనను విమర్శించలేం, ఏ దృక్పథాన్ని ఖండించలేం. ఈ పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే ఆ పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, మరి ఆ పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే ఈ పార్టీ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాల గురించి పట్టించుకుంటే అందరూ నోరు మూసుకొని కూర్చోవాలి. ప్రజాస్వామ్యంలో జర్నలిజంది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర. పలానా జర్నలిస్ట్ నన్ను విమర్శించాడు, అతన్ని కొట్టిరండి, ఆ విధంగా జర్నలిస్టులని భయపెడితే వారి పనులు వారు సరిగ్గా చేయలేరు. వాక్ స్వాతంత్రం మనకు దేవుడిచ్చినటువంటి వరం, మానవులు ఇచ్చినటువంటి బహుమానం కాదు. యెషయా గ్రంథంలో దేవుడే ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. కమ్ లెట్ అస్ రీజన్ టుగెదర్. మీకు నా మీద కోపం ఉంటే రండి మాట్లాడుకుందాం అని దేవుడు మానవులతో అంటున్నాడు. లెట్ అస్ రీజన్ టుగెదర్, రీజనబుల్గా హేతుబద్ధంగా చర్చించుకుందాం రండి అని దేవుడు పిలుపునిచ్చాడు. దేవుడు ఉంటే ఈ లోకంలో ఇన్ని ఘోరాలు జరగవు అని నాస్తికులు అంటా ఉన్నారు. ఈరోజు ఆ విషయం కొద్దిసేపు చూద్దాం. వాస్తవానికి ఆ ప్రశ్న మనందరినీ బాధిస్తుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, దేవా ఎక్కడున్నావు అని మనం కూడా చాలాసార్లు ప్రశ్నిస్తాం.
ఈ వాషింగ్టన్ డిసి అమెరికా దేశానికి రాజధానిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియంకి నేను వచ్చాను. నాకు ప్రపంచ చరిత్ర అంటే ఇష్టం. చరిత్ర మ్యూజియంలోకి వెళ్ళి అప్పుడప్పుడు కొంత సమయం గడుపుతూ ఉంటాను. ఈ హోలోకాస్ట్ మ్యూజియం చాలా చక్కగా దీనిని నిర్మించారు. కొన్ని గంటల పాటు లోపల నేను గడిపాను. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్లో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో 60 లక్షల మంది యూదులు చాలా కిరాతకంగా చంపబడ్డారు. 10 మంది హత్య చేయబడితే ఫ్రంట్ పేజీలో పెద్ద న్యూస్ అవుతుంది. 60 లక్షల మంది చంపితే దిక్కేంటి? అది ఎంత ఘోరం! హిట్లర్ లక్షల మందిని బానిసత్వంలోకి పంపాడు. గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి విషవాయువులు వదిలి లక్షల మంది ప్రాణాలు తీశాడు. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిపించాడు. నాజీ సైంటిస్టులు వీరి మీద సైన్స్ ప్రయోగాలు చేసుకున్నారు. వారి ఆస్తులు దొంగిలించారు. హిట్లర్ చేసినటువంటి ఘోరాలు చూసి చాలామంది దేవుని మీద నమ్మకం వదిలివేశారు. దేవుడు ఉంటే ఇలాంటి ఘోరాలు జరగనే జరగవు, కాబట్టి దేవుడు లేడు అని కొంతమంది అన్నారు. ఔష్విజ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఒక యూదుడు ప్రాణాలు కోల్పోయే ముందు తన చెరసాల గోడ మీద ఒక మాట రాశాడు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ గాడ్, యూ షుడ్ బెగ్ ఫర్ మై ఫర్గివ్నెస్. దేవుడు ఉంటే ఆయన వచ్చి నన్ను క్షమించు అని నన్ను ప్రాధేయపడాలి. మ్యూజియం లోపలికి నేను వెళ్ళాను. ముందు ఇద్దరు మహిళలతో మాట్లాడాను. హిట్లర్ చేసిన ఘోరాలు వారు ప్రత్యక్షంగా చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో వారు పడినటువంటి నరక యాతన నాకు వివరించారు. ఒక మహిళ పేరు అన్నా గ్రోచ్. ఆమె 1926లో జన్మించింది. ఇప్పుడు ఆమె వయసు 92 సంవత్సరాలు. 1944లో ఆమెకు 18 సంవత్సరాల వయస్సు. హిట్లర్ సైనికులు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబం మీద ఎన్నో అఘాయిత్యాలు చేశారు. రొమానియా దేశంలో ఆమె జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 1944లో నాజీ జర్మనీ వారు ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. వారి పొలాలు తీసివేసుకున్నారు. ఆమె తండ్రిని బానిసగా తీసుకొని పోయారు. మిగిలిన కుటుంబాన్ని రైలు బండిలో ఔష్విజ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్కి పంపించారు. ఆమె తల్లిని 2 చెల్లెళ్లను గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపివేశారు. వారి దేహాలు పెద్ద శవాల గుట్టలో పారవేశారు. ఆమెను మిగిలిన సోదరులను కూలీలుగా చేసుకొని కఠినమైన పనులు చేయించుకున్నారు. ఆమె సోదరి ఎలిజబెత్ ని కాల్చి ఆమె ముందు కూర్చొని నేను అవన్నీ విన్నాను. ఆమె ఆమె కుటుంబం పడిన నరక యాతన నాకు వివరించింది. 84 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఇంకా గుర్తుపెట్టుకుంది. నాతో ఆమె ఏమని చెప్పిందంటే, ఏ రోజు మమ్మల్ని ఎలా హింసించారు, ఈ రోజుకు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు ఉంది అంది. ఆమె వెనుక ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ నల్లటి రాతి పలకలతో కప్పబడి ఉంది. యెషయా గ్రంథం 43:10 అక్కడ చెక్కబడి ఉంది. యు ఆర్ మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులుగా ఉందురు. అక్కడి నుండి లోపల హాల్లోకి వెళ్ళాను. అక్కడ డానియల్ అనే బాలుడు నాజీ జర్మనీలో అతని కుటుంబం పడిన బాధలను వివరించే ప్రదర్శన ఉంది. ఆ బాలుడు తన డైరీలో రాసుకున్న మాటలు చదివితే ఎవరి హృదయమైనా ద్రవించింది.
అక్కడి నుండి మెయిన్ హాల్లోకి వెళ్ళాను. అక్కడ గోడ మీద ఎలీ వీజల్ అన్న మాటలు రాయబడ్డాయి. దిస్ మ్యూజియం ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్, ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్. ఈ మ్యూజియం ఒక సమాధానం కాదు, అది ఒక ప్రశ్న. ఈ మ్యూజియంలో కొంత సమయం గడిపితే మనకు చాలా ప్రశ్నలు వస్తాయి. అక్కడ ఒక బుక్ షాప్ ఉంది, చాలామంది మేధావులు రాసిన పుస్తకాలు అక్కడ ఉన్నాయి. హోలోకాస్ట్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారు ఆ పుస్తకాలు రాశారు. ప్రైమో రవి రాసిన సర్వైవల్ ఇన్ ఆష్విట్జ్ అనే పుస్తకం నేను చూశాను. ఈ ప్రైమో రవి, ఆయన ఒక గొప్ప రసాయన శాస్త్రవేత్త. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన ఎంతో కాలం డిప్రెషన్తో బాధపడ్డాడు. 1987 ఇంటి మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హిట్లర్ని తప్పించుకోగలిగాడే కానీ అతడు మిగిల్చిన మానసిక వేదనను ఓర్చుకోలేకపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఎలీ వీజల్ ఏమన్నాడంటే, ప్రైమో లెవీ డైడ్ ఎట్ ఔష్విట్జ్ 40 years later. ఈ ప్రైమో లెవీ ఔష్విట్జ్లో 40 సంవత్సరాల తర్వాత చనిపోయాడు అని రాశాడు. మరొక పుస్తకం చూశాను, విక్టర్ ఫ్రాంకల్ రాసిన మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్, జీవిత పరమార్థం కోసం మనిషి చేసే అన్వేషణ. ప్రపంచవ్యాప్తంగా 200,000 ప్రతులు ఆ పుస్తకం అమ్ముడుపోయింది. మన జీవితానికి ఏమైనా అర్థం ఉందా? కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రశ్న చాలామందికి వచ్చింది. మనిషి అడిగే ప్రశ్నలతో పాటు దేవుడు అడిగే ప్రశ్నలు కూడా ఈ మ్యూజియంలో నాకు కనిపించాయి. నేను సంస్మరణ వేదిక ఉన్నటువంటి హాల్ ఆఫ్ రిమెంబరెన్స్కి వెళ్ళాను. అక్కడ హోలోకాస్ట్లో హతం చేయబడిన యూదుల జ్ఞాపకార్థం ఒక నిత్య జ్యోతి వెలుగుతూ ఉంది. ఎడమవైపు ఆదికాండం 4:10 రాయబడి ఉంది, వాట్ హ్యావ్ యూ డన్, హార్క్ థై బ్రదర్స్ బ్లడ్ క్రైస్ అవుట్ టు మీ ఫ్రమ్ ద గ్రౌండ్. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కయీను తన తమ్ముడైన హేబెలు మీద అసూయపడ్డాడు, ఆ తరువాత అతన్ని హత్య చేశాడు. మానవ చరిత్రలో మొదటి హత్య జరిగినప్పుడు దేవుడు దిగి వచ్చాడు, కయీనును నిలదీశాడు. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు? కయీను దేవుణ్ణి ఎదిరించాడు. నాకు తెలియదు, నేను నా తమ్మునికి కావలివాడనా అని దేవుణ్ణే ప్రశ్నించాడు. దేవుడేమన్నాడంటే, కయ్యను నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము దాని స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. దేవుడు లేకపోతే మనిషిని ప్రశ్నించేది ఎవరు? దేవుడు లేకపోతే బలవంతుడిదే రాజ్యం. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ గారు ఈ మధ్యలో ఒక మాట అన్నాడు, నేనైతే కోతి నుంచి పుట్టలేదు, ఈ భూమి మీద పుట్టటమే మనిషి నేటి రూపంలోనే పుట్టాడు. ఒక 20 ఏళ్ళు ఆగండి, డార్విన్ సిద్ధాంతం అబద్ధమని రుజువు అవుతుంది. ఆ మాటలు అన్నందుకు ఈ మంత్రి గారిని అపహాస్యం చేస్తా ఉన్నారు. ఈరోజు వార్తాపత్రికలో నేను చదివాను, ఏమి విజ్ఞానం, ఏమి వివేకం అని ఆయన్ని గేలి చేస్తావునా. ఆయన కెమిస్ట్రీలో PhD చేసినటువంటి వ్యక్తి. ఆయన అన్న దానిలో తప్పు లేదు. నేను చెప్పేది కూడా అదే, బైబిల్ గ్రంథం చెప్పేది కూడా అదే, మనిషి కోతి నుండి పుట్టలేదు, ఈ భూమి మీద పుట్టడమే మనిషి నేటి రూపంలోనే పుట్టాడు, మనిషి కోతి నుండి పుట్టాడు అని మన స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో తప్పుడు సిద్ధాంతాలు చెబుతా ఉన్నారు. ఈ కేంద్ర మంత్రి సత్యపాల్ గారు ధైర్యంగా దానిని తప్పుపట్టాడు. ఆయనను ఎగతాళి చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి మంత్రులు మనకు కావాలి. హిట్లర్
అతని నాజీ సైనికులు డార్విన్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టారు. దానిని సోషల్ డార్వినిజం అన్నారు. డార్విన్ ఏమన్నాడు? సృష్టికర్త లేడు, దేవుడు లేడు, ప్రకృతిలో బలమన్నవాడిదే రాజ్యం, బలహీనులు రాలిపోవటమే. హిట్లర్ డార్విన్ సిద్ధాంతాల ఆధారంగానే తన ప్రభుత్వ విధానాలను రూపొందించాడు. ఈ యూదులు, ఈ వికలాంగులు, ఈ మానసిక రోగులు వీళ్ళు రాలిపోవాలి, వీళ్ళను చావగొట్టండి అన్నాడు. దేవుడు లేని ప్రకృతి బాధములో ఏ హత్తుని యొక్క రక్తం న్యాయం కోసం భూమిలో నుండి మొర్ర పెట్టదు. దేవుడే లేకపోతే మనిషిని నిలదీసేది ఎవరు? మనిషి పాపాలను ప్రశ్నించేది ఎవరు? మ్యూజియంలో ఒక చోట గోడ మీద ఈ మాటలు నేను చదివాను. ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్, దే ఆర్ ఎండౌడ్ బై దేర్ క్రియేటర్ విత్ సర్టెన్ ఇనైలబుల్ రైట్స్. అమాంగ్ దీస్ ఆర్ లైఫ్, లిబర్టీ అండ్ ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. దేవుడు మనిషిని సమానముగా సృష్టించాడు. దేవుడు వారికి ప్రాణాన్ని, స్వేచ్ఛను, సంతోషాన్ని హక్కులుగా అనుగ్రహించాడు. దేవుడు లేకపోతే సమానత్వం ఉండదు. సమానత్వం లేకుండా మానవ హక్కులు ఉండవు. దేవుడు లేకపోతే మానవ హక్కులే ఉండవు. నాస్తికులు పాలించినటువంటి కమ్యూనిస్టు దేశాల్లో మానవ హక్కులు పూర్తిగా కాలరాచారు. దేవుడే లేకపోతే మనం దేనిని ఘోరం అని పిలవలే. ఏది మంచో ఏది చెడో మనకి చెప్పింది దేవుడే. హోలోకాస్ట్ని చూసి మనం అమ్మో ఎంత ఘోరం అంటాం. హిట్లర్ నాజీలకు అవి ఘోరాలుగా కనిపించలేదు. వాళ్ళు వారి పనులను మంచి పనులుగా చెప్పుకున్నారు. ఈ యూదుల్ని చావగొడితే మన దేశం బాగుపడుద్దయ్యా, మన దేశం అభివృద్ధి చెందుద్దయ్యా, మేం చేసేవి మంచి పనులు అని నాజీలు చెప్పుకున్నారు. మనం చెడ్డ పని అనే దానిని మరొక వ్యక్తి మంచి పని అంటాడు. దేవుడు లేకపోతే మంచి చెడులు కేవలం మన అభిప్రాయాలుగానే మిగిలిపోతాయి. దేవుని యొక్క ఆజ్ఞల వలన మాత్రమే ఏది మంచో ఏది చెడో మనం గ్రహించగలుగుతాం. ఈ ప్రపంచంలో జరిగే ఘోరాలకు మనం దేవుణ్ణి తప్పు పట్టలేం. ఆ హాల్లో ఆ జ్యోతికి మీదుగా ద్వితీయోపదేశ కాండంలోని మాటలు నేను చదివాను. ఓన్లీ గాడ్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ యువర్ సోల్ కేర్ఫుల్లీ. అయితే నీవు జాగ్రత్త పడుమో, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుమో. నా వాక్యాన్ని జాగ్రత్తగా నీ హృదయములో ఉంచుకో అని దేవుడు మనిషిని ఆజ్ఞాపించాడు. అయితే దేవుని ఆజ్ఞలను మనిషి తిరస్కరించి ఘోరాలకి పాల్పడుతున్నాడు. కుడిపక్క గోడ మీద మరొక వాక్యం కనబడింది. నేను జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు జీవమును కోరుకొనుడి. దేవుడేమంటున్నాడంటే చూజ్ లైఫ్, జీవమును కోరుకో. దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు, జీవమును కోరుకో అనే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అయితే మనిషి తన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను పెడచెవిని పెడుచున్నాడు. అందుకనే మన సమాజంలో ఘోరాలు పెరిగిపోతూ ఉన్నాయి. మ్యూజియంలో నేను ఒక పుస్తకం చూశాను. ఆ పుస్తకం పేరు ద జూ కీపర్స్ వైఫ్. అది ఒక క్రైస్తవ దంపతుల గురించి రాయబడిన పుస్తకం. యాన్ జెబెన్స్కీ, ఆయన భార్య యాంటోనినా, వీరు పోలాండ్లో నివసిస్తున్నటువంటి క్రైస్తవ దంపతులు. 1939లో హిట్లర్ పోలాండ్ దేశం మీద దండెత్తారు. వార్సా నగరాన్ని నాజీలు ఆక్రమించుకున్నారు. యూదుల హత్యాకాండకు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. వార్సాలో ఉన్నటువంటి ఈ జంతు ప్రదర్శనశాలలో
యాన్ జెబిన్స్కీ డైరెక్టర్గా ఉన్నాడు. అప్పుడు అనేక మంది యూదులు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. యాన్ జెబిన్స్కీ ఏం చేస్తాడంటే యూదుల్ని తీసుకుని వెళ్ళి ఆ జూలో జంతువుల మధ్య, అంటే ప్రాణాలకి హాని చేయనటువంటి జంతువుల మధ్య ఈ యూదులను పెట్టి 300 మంది ప్రాణాలు కాపాడాడు. క్రైస్తవులు చాలామంది తమ ప్రాణాలు తెగించి ఎన్నో వేల మంది యూదులను ఆ విధంగా కాపాడారు. దేవుడు ఈ ఘోరాలను ఆపకుండా ఏం చేస్తున్నాడని మనం ప్రశ్నించవచ్చు. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది, ఆయనకు ఒక క్యాలెండర్ ఉంది. దేవుడు తాను నిర్ణయించిన రోజున మనిషి ఘోరాలకు ముగింపు పలుకుతాడు. హోలోకాస్ట్ మ్యూజియం నుండి నేను బయటికి నడిచి వెళ్ళేటప్పుడు కుడివైపు ఎడమవైపు రెండు పెద్ద శిలాఫలకాలు చూశాను. ఎడమవైపు ఉన్న శిలాఫలకం మీద జనరల్ డ్వైట్ డేవిడ్ ఐజెన్ హోవర్ అన్నటువంటి మాటలు రాయబడ్డాయి. హిట్లర్ సైన్యాలు ఐజెన్ హోవర్ అమెరికా దేశం యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. నాజీలు చేస్తున్న ఘోరాలను నేను స్వయంగా చూడాలి అని ఒక నాజీ చెరసాలకు వెళ్ళాడు. నాజీలు యూదుల పట్ల చూపిన క్రూరత్వాన్ని చూసి ఆయన చలించిపోయాడు. మనుష్యులు తోటి మనుష్యుల పట్ల ఇంత ఘోరంగా, ఇంత అమానుష్యంగా ప్రవర్తిస్తారా అని ఐజెన్ హోవర్ ప్రశ్నించాడు. ఆ శిలాఫలకం మీద నేను ఐజెన్ హోవర్ అన్న మాటలు చదివాను. ఐ మేడ్ ద విజిట్ డెలిబరేట్లీ. నేను స్వంత నిర్ణయంతో నాజీలు నిర్మించిన చెరసాలకు వెళ్ళాను. వారు చేసిన దుర్మార్గాలను నా కన్నులతో చూశాను. ఐ మేడ్ ద విజిట్ డెలిబరేట్లీ. ఆ మాటలు చదివినప్పుడు నాకు యేసు ప్రభు గుర్తుకు వచ్చాడు. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఘోరాలను చూడటానికి యేసు ప్రభు స్వయంగా మన మధ్యలోకి వచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి హేరోదు రాజు హిట్లర్ లాంటి వాడు యూదులను ఎంతో క్రూరంగా హింసించాడు. యేసుక్రీస్తును హతమార్చాలని పాలు తాగే పిల్లలను కూడా చంపించాడు. సిలువ మీద యేసుక్రీస్తు మనిషి యొక్క అమానుషత్వాన్ని స్వయంగా అనుభవించాడు. కుడివైపున మరో శిలాఫలకం నేను చూశాను. దాని మీద ఏమని రాశారంటే, జనరల్ ఐజెన్ హోవర్ గారికి కృతజ్ఞతలు. ఆయన, ఆయన సైన్యం వీరోచితంగా పోరాడి హిట్లర్ యుగానికి ముగింపు పలికారు. నాజీల దుర్మార్గాలను అంతం చేశారు. వారి బందీలకు విడుదల ఇచ్చారు. ఐజెన్ హోవర్ నాజీల దుర్మార్గాలను చూసి వెళ్ళిపోలేదు. మీ దుర్మార్గాలు మానుకోండి అని వారిని శాంతియుతంగా కోరాడు. అయితే నాజీలు ఆయన మాటలు పట్టించుకోలేదు. అప్పుడు ఐజెన్ హోవర్ తన సైన్యంతో వారి మీద చూపించాడు. వారి దేశాలను ఆక్రమించుకున్నాడు. వారి బందీలకు విడుదల ఇచ్చాడు. దేవుని యొక్క ప్లాన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసేది కూడా అదే. ఆయన ఈ ప్రపంచాన్ని చూసి వెళ్ళిపోలేదు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పి పరలోకం వెళ్ళాడు. ఐ విల్ కమ్ అగైన్. మొదటిసారి వచ్చినప్పుడు మానవులు చేసే ఘోరాలు చూసి వెళ్ళాడు. వారిని అడ్డుకోలేదు. శాంతియుతంగా మారు మనసు పొందమని వారిని వేడుకున్నాడు. వారికి ప్రసంగాలు చేశాడు. వారి కోసం ప్రార్థన చేశాడు. వారి కోసం ఉపవాసాలు చేశాడు. అయితే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ప్రసంగాలు, ప్రార్థనలు, ఉపవాసాలు ఉండవు. ఆయన ఉగ్రతతో వస్తాడు. భూమి మీద ఉన్నటువంటి అవిధేయులను అణగద్రొక్కుతాడు. వారు చేసే ఘోరాలకు ముగింపు పలుకుతాడు. ఈ భూలోక రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. పరలోకములో నుండి మన కోసం ఒక ఐజెన్ హోవర్ రాబోతా ఉన్నాడు. ఎన్నో ఘోరాలు ఈ ప్రపంచంలో మనం చూస్తా ఉన్నాము. కాబట్టి దేవుడు లేడు అనే నాస్తికులు మన మధ్యలో చాలామంది ఉన్నారు. దేవుడి భయం కాస్త ఉంది కాబట్టే
మన ప్రపంచం ఈ మాత్రంగానైనా ఉంది. దేవుడు లేకపోతే ఇంకా ఎంతో ఘోరంగా ఉండేది. డార్విన్ ప్రకృతి వాదంలో బలవంతుడిదే రాజ్యం, అందులో మంచి చెడులు ఉండవు. దేవుడు లేని ప్రపంచంలో సమానత్వం ఉండదు, మానవ హక్కులు ఉండవు. దేవుడు లేకపోతే మంచి చెడులు కేవలం మన అభిప్రాయాలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఎవరి అభిప్రాయాలు వారివి అని మనం సర్దుకుపోతాం తప్ప దేనిని ఖండించే పరిస్థితి ఉండదు. దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం మూలంగానే మన ప్రపంచంలో దుష్టత్వం, అరాచకత్వం రాజ్యం చేస్తా ఉన్నాయి. దేవుని ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు. జనరల్ హైజెన్హోవర్ హిట్లర్ యొక్క రాజ్యానికి ముగింపు పలికినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనిషి సాతానుడు వీరి యొక్క దుర్మార్గాలకు ముగింపు పలుకుతాడు. ఈ యొక్క హోలోకాస్ట్ మ్యూజియంలో మనం నేర్చుకోవలసినటువంటి సత్యాలు అవే. ఇక్కడ దేవుడు లేకపోతే మనిషి ఎంత ఘోరాలకు పాల్పడతాడు అన్న విషయం మనకి అర్థమవుతా ఉంది. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువ, ఈ యొక్క హోలోకాస్ట్ మ్యూజియంని దర్శించేటటువంటి వారికి, అదేవిధంగా దీన్ని చూసేవారికి, మనిషి దేవుడు లేకపోతే చేసే ఘోరాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకొని వారు మారు మనసు పొంది రక్షణ పొందేటట్టుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజున అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సోదరి సోదరులను కూడా మేము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. వారిని ఆదరించి కనికరించి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నా. మీ యొక్క ప్రియమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.